ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. ప్రేమకు వయసుతో సంబంధం లేదంటారు. ఎవరిపై ఎప్పుడు ఎలా ప్రేమ పడుతుందో చెప్పలేమంటారు. నిజమే, కానీ ఇదే సూత్రం ఇప్పుడు పెళ్లికి కూడా అప్లికేబుల్ అవుతోంది. లేటు వయసులో పెళ్లి చేసుకోవడం ఇప్పుడు కామన్ గా మారింది. ఇప్పటికే వెండితెర నటులు లేటు వయసులో పెళ్లిళ్లు చేసుకుంటుండగా తాజాగా బుల్లితెర జంట కూడా ఒకటయ్యింది. ఇంతకీ ఎవరు వాళ్ళు? ఇదిగో ఇక్కడ ఫోటోల్లో కనిపిస్తున్న వాళ్ళే కొత్త జంట. ఇద్దరు లేటు వయసులో పెళ్లి చేసుకున్నప్పటికీ చాలా సంతోషంగా ఉన్నారు. వారి వారి ప్రొఫెషన్లో బిజీగా ఉన్న ఇద్దరు సింపుల్గా పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. ఇరు కుటుంబాల సమక్షంలో వివాహ వేడుక గ్రాండ్గా జరిగింది. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. బుల్లితెర నటుడిగా పేరు పొందిన వేణుగోపాల్ తన 49 ఏళ్ల వయసులో నటి దివ్య శ్రీధర్ను వివాహం చేసుకున్నాడు. వీరి పెళ్లి కేరళలోని గురువాయర్లో కుటుంబ సభ్యుల సమక్షంలో సింపుల్గా జరిగింది. అయితే వీరిద్దరూ కలిసి పాతరమట్టు అనే సీరియల్లో నటించారు. అలా మొదలైన వీరి పరిచయంతో స్నేహితులుగా మారారు. ఓ రోజు వేణుగోపాల్ దివ్య ముందు పెళ్లి ప్రపోజల్ పెట్టారు. దీంతో ఏం అర్థం కాని దివ్య సమయం తీసుకున్నారు. నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను అని వేణుగోపాల్ చెప్పడంతో దివ్య అందుకు అంగీకరించారు. ఇక ఈ పెళ్లి విషయం దివ్య తన పిల్లలకు చెప్పగా వారు సంతోషించారు. పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తమకు తండ్రి వస్తున్నాడంటూ సంబరపడిపోయారని దివ్య చెప్పారు. కాగా దివ్య వేణుగోపాల్ ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రేమకు వయస్సుతో సంబంధం లేదని, నిజమైన ప్రేమ ఎప్పుడైనా ఎవరిపై అయినా పుట్టవచ్చని నిరూపించారు. క్రిస్ వేణుగోపాల్ సీరియల్స్తో పాటు సినిమాల్లోనూ యాక్ట్ చేస్తుండగా దివ్య శ్రీధర్ మలయాళ సీరియల్స్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతో అలరిస్తూ ఉంటారు. వీరి అభిమానులు సన్నిహితులందరూ బెస్ట్ విషెస్ చెప్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.